అందుకే సమస్త వాంగ్మయము యొక్క సారాంశం ఇది అంటే ధర్మమే, ధర్మార్థ కామమోక్షములు. ఇప్పుడు గృహస్థుకే అర్థం కావాలి, కానీ ఆ అర్థం మనిషిని పాడు చేసేటటువంటి స్థితికి వెళ్ళకూడదు. అందుకే అర్థమునందు ఆర్జనయందు ధర్మంతో ముడిపడిపోవాలి, వ్యయమునందు మళ్ళీ ధర్మంతో ముడిపడిపోవాలి. అలా ముడిపడలేదనుకోండి, అది కళ్ళు మూస్తలు పడిపోయేటట్టుగా చేసేస్తుంది. అందుకే భాగవతం దశమస్కందంలో తృణావర్తోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం, అందులో తృణ ఆవర్తుడు, తృణము అంటే నేను చెప్పక్కర్లేదు, బాగా ఎండిపోయిన చిన్న గడ్డి పరక, ఆవర్తం అంటే తిప్పడం. ఒక సుడిగాలు వచ్చింది, యశోద చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుంది, ఎందుకో బరువు అనిపించాడు, బరువు అనిపించి పక్కన పెట్టేసింది. సుడి ఎరుగని హరిసుడి బడ సుడిగాలి తరంగు రక్కసుడు విసిరిడి ఆ సుడిగాలి ధూళి కన్నుల సుడిబడ గోపకులు దగిడి సుడిబడి రధిపా అన్నారు పోతనగారు. బ్రహ్మాండమైన సుడిగాలి గిర్రం తిరుగుతూ వచ్చింది, అందులో అన్నీ కూడా తిరుగుతూ పైకి వెళ్ళిపోతున్నాయి. ఆ వచ్చిన సుడిగాలి యశోద వదిలేసింది, పక్కనున్న కృష్ణుణ్ణి పైకి ఎత్తుకుంటూ తీసుకెళ్ళిపోయింది. అది నిలువుగాను ఎత్తుకుపోతుంది, అడ్డంగాను భూమి మీద వెళ్ళిపోతుంది. ఈ దేశంలో వేదానికి, ఈ దేశంలో తపస్సుకి, ఈ దేశంలో ఋషికి గౌరవం ఎక్కువ కాబట్టి అంత భయంకరమైన రావు సుడిగాలు, ఊళ్ళకు ఊళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అటువంటి సుడిగాలి వచ్చి యశోదని వదిలిపెట్టి కృష్ణుణ్ణి పట్టుకుపోయింది, అది వేగంగా వెళ్ళిపోయింది. ఇవి లేచింది, ఆ ధూళి కళ్ళల్లో పడిపోయి ఏమీ కనపడలేదు. ఏమీ కనపడక కళ్ళు నులుముకుంటూ ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచు నుండే గాలి తానెక్కడ నుండి వచ్చి శిశువెక్కడి మార్గము పట్టిపోయనీడెక్కడ చొత్తునంచు అసితీక్షణ క్రీపు తెరంగు భిన్నయ్యి ఖిన్నయ్యి ప్రొక్కుచువాలు గ్రూ గోవుక్రియ భూస్థలివాలి దురంత చింతయ్యి. మహానుభావుడు పోతన గారు, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికిత వేరుండు దాధ పలుక అని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో పలికిన భాగవతం. ఆయనకి మాటలు అలా పడ్డాయి, ఇక్కడ పెట్టి తిన్, ఆ పద్యరచనలో ఉన్న గొప్పతనం అది. ఆ మాట ముందు వస్తుంది అమ్మ నోటి వెంట. పిల్లాడు కనపడలేదు అనుకోండి, పిల్లవాడిని ఇక్కడ ఉంచి తినా ఉంచినాను అందవు, ఇక్కడే పెట్టానే అంటుంది, అరే ఇక్కడే పెట్టాను పిల్లాడిని, ఆ మాట ముందు పడాలి. అప్పుడే ఆ వ్యక్తిలో ఉన్న ఉద్వేగం ఆవిష్కరింపబడుతుంది. ఇక్కడ పెట్టి తిన్, తనయుడిక్కడ ఆడుచు నుండే, ఇక్కడే ఆడుకుంటున్నాడు పిల్లాడు, గాలి తానెక్కడ నుండి వచ్చే, ఎక్కడి నుంచి వచ్చింది గాలి, శిశువెక్కడి మార్గము పట్టిపోయి ఎటు వెళ్ళిపోయింది, వెళ్ళిపోయాడు పిల్లాడు అని ఆమె దూడ కోసం పరిగెడుతున్నటువంటి ఆవులా. అందుకే గోవత్సమంటారు, వాత్సల్యం అంటారు. ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలి వాళ్ళ దురంత చింతయ్యి, పరిగెత్తలేక నెలమీద పడిపోయింది. కృష్ణుడు చూశాడు, నా కోసం ఈడిచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, చూస్తూ ఉంటాడు ఆయన. డబ్బు వస్తే చాలని మురిసిపోయేవాడైనా, ధర్మం కావాలని ఏడిచేవాడు ఎవడన్నా ఉన్నాడా, చూస్తాడు. కావాలని ఏడిచేవాళ్ళు ఉన్నారు, పరిగెత్తుకొస్తున్నారు. ఆయన ఏం చేశాడు అంటే, ఒక్కసారి తనని ఎత్తుకుని పైకి తీసుకెళ్లిపోయి ఒక్కసారి కింద కొదిలేసి చంపేద్దామని ఆ తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు తీసుకెళ్లిపోతున్నాడు. ఆయన చూసి, నన్ను తీసుకెళ్లి వీడు చంపడం కాదు, వీడిని నేను చంపేస్తాను ఇప్పుడు అని చెప్పి తన చేతితోటి గట్టిగా భయపడిపోయిన పిల్లాడు ఎలా గట్టిగా పట్టుకుంటాడో అలా రెండు చేతులతో ఆ తృణావర్తుడిని పట్టుకుని రెండు చేతులతో వాడి మెడ గట్టిగా నొక్కేశాడు. నొక్కేసేటప్పటికీ ఆ పైనుంచి కిందకి ఎలా పడిపోయాడు అంటే, ఏదో త్రిపురాసురుల్ని పరమశివుడు తన బాణంతో కొడితే మూడు పురములు నేల మీద ఎలా పడిపోతాయో అలా ఆ పైనుంచి తృణావర్తుడన్న రాక్షసుడు పడిపోయి శరీరము బద్దలైపోయింది అన్నారు పోతన గారు. బాహ్యంలో అది లీల, లీల అంటే అంతరార్థమున్నది జాగ్రత్త అని గుర్తు.